మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది క్యారెట్ హల్వా. ఇది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారండి. కోవా పాలు వేసి చేస్తాం, చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, క్యారెట్ ఒక హాఫ్ కిలో తీసుకున్నానండి. ఇలా తురిమి ఉంచుకోవాలి, ఇలా తురుముకుంటే బాగుంటుందన్నమాట. నెయ్యి ఒక 3 స్పూన్స్, ఇది పచ్చి కోవా అండి. హాఫ్ కేజీ క్యారెట్కి ఒక 50 గ్రాములు కోవా తీసుకుంటే బాగుంటుంది. ఒక చిన్న గ్లాస్ పాలు, బాదం పప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, జీడిపప్పు, ఇది సార పప్పు అండి, ఇది కూడా పప్పు బాగుంటుంది అన్నమాట టేస్ట్ కోసం, కిస్మిస్, ఇలాచీ పౌడర్, ఒక 150 గ్రాములు పంచదార. క్యారెట్ హల్వా తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక బాండీ పెట్టుకోవాలండి. దీనిలో ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి. బాదం పప్పు వేయించిన తర్వాత జీడిపప్పు కూడా వేయించి పెట్టుకోవాలండి. జీడిపప్పు, సారపప్పు కూడా ఒకసారి ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కిస్మిస్ కూడా వేయించుకోవాలండి. వేగిన కిస్మిస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి సైజు ఇలా పెద్దవి అవుతాయి అన్నమాట వేగిన తర్వాత. వీటిని కూడా సపరేట్గా తీసేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిన తర్వాత మనం తురుగు పెట్టుకున్న క్యారెట్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఒక 10 మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడు క్యారెట్ యొక్క పచ్చి వాసన అంతా పోతుంది అన్నమాట. నేతిలో వేగుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుందండి. కలుపుకుంటూ కింద పైన అంతా కూడా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్ పాటు ఇలాగా ఫ్రై అవ్వాలి. ఇలా 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ కొంచెం చేంజ్ అయింది కదా, ఇప్పుడు పాలు పోసుకోవాలన్నమాట, కాచి చల్లార్చిన పాలు. ఈ పాలల్లో కూడా బాగా ఉడకాలండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఇలా పాలల్లో ఉడుకుతున్నప్పుడు పాలన్నీ కొంచెం తగ్గిపోయినాయి కదండి, పాలు ఇలా తగ్గిపోయాక కోవా తీసుకున్నాం కదా, ఈ కోవా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కోవా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కోవా టేస్ట్ కోసం అండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత అప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి. 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు షుగర్ యాడ్ చేయాలి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసేస్తానండి. ఇదంతా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై అవ్వాలండి. అప్పుడు మనకి షుగర్ అంతా కరిగిపోయి దానిలో కలిసిపోతుంది అన్నమాట. ఇప్పుడు అంతా ఇలా దగ్గర పడింది కదండి, కోవా అంతా కూడా కలిసిపోయింది, కోవా పంచదార అంతా కూడా కలిసిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలండి. జీడిపప్పు, సారపప్పు, బాదం అన్నీ వేయించుకున్నాం కదా, బాదం, కిస్మిస్ కూడా వేసేసుకుని అన్నీ కలిపేసుకోవాలన్నమాట.
ఇప్పుడంతా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.